हेलो भाई अंदर मंच डेली वीडियो 23 टाइम का चूसा एग्जाक्ट 245 अब डेट का चूसक इवे रेजु वर्क चूसक चला बिजी का उन्न भाई इला वर्क ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ 12th వెహికల్ ఉంది 13th వెహికల్ ఉంది ఆల్మోస్ట్ మనకి రాపూర్ నుంచి వచ్చిన టీవీఎస్ అపాచీ ఉంది ఒకసారి ప్రెజెంట్ మన కాడ ఏమేం వెహికల్స్ ఉన్నాయి ఏమేం వర్క్ జరుగుతుందో ఒకసారి చూడండి తర్వాత అయితే మీకు ద స్టోరీ చెప్తాను ఆల్మోస్ట్ గా చూసుకుంటే మనం ఈ రోజు ఉదయం నుంచి చేసిన వర్క్ గా చూసుకుంటే ప్లెజర్ ఒకటి లాక్ సెట్ చేసి డెలివరీ ఇచ్చేసాం అదైతే అయిపోయింది నెక్స్ట్ ఒక స్పెండర్ అయితే వచ్చింది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేసాం లాస్ట్ టైం మనకి గుడూరు మన సబ్స్క్రైబర్స్ అతను హెచ్ఎఫ్ డిలక్స్ అనేది ఆయిల్ తగ్గుతుంది ఒక చిన్న డౌట్ తో ఉంటే ఆ బండికి ఆయిల్ అనేది చెక్ చేసి ఆయిల్ అనేది మళ్ళీ ఆయిల్ అయితే కొత్త ఆయిల్ పోసేది పంపించాం ఈ రోజు జరుగుతున్న వర్క్ అయితే చూడండి ఆల్మోస్ట్ మనకి 12th వెహికల్ ఏదైతే రాజమండ్రి నుంచి వచ్చిందో మాల్ కరీజ్మా వెహికల్ ఉందో కరీజ్మా వెహికల్ కి ఆల్మోస్ట్ నేను ఇంజిన్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంజిన్ కాదు అదేందో ఒకసారి చూడండి మీరు అబ్బా క్లియర్ గా చూడండి క్లారిటీగా చెప్తాను ఓకే భయ్యా ఇదే మనకి 12th వెహికల్ రాజమండ్రి వచ్చిన కరీజ్మా వెహికల్ ఆల్మోస్ట్ మనం వీళ్ళు స్పేర్స్ కానీ ఆల్మోస్ట్ పార్సల్ చేసి అయితే మనకి వేసేస్తున్నారు ఈ బండికి నేను లాస్ట్ టైం వీళ్ళు బోర్ చేపించారు అంత 17,000 అంత ఖర్చు పెట్టి బోర్ చేపించారు మళ్ళీ నేను బోర్ ఎందుకు ఓపెన్ చేశాను క్లచ్ ఎందుకు ఓపెన్ చేశాను అని చెప్పి ఒక రీజన్ వస్తే ఆల్మోస్ట్ నేను ఇంజిన్లో సౌండ్ వస్తుంది బండి స్లో స్పీడ్గా నిలబడడం లేదు అందుకని అయితే హెడ్ ఓపెన్ చేస్తాను హెడ్ ఓపెన్ చేస్తే లోపల వాల్స్ అండ్ గైడ్స్ అయితే పోయింది గైడ్ అయితే ప్లే ఉంది అందుకని అట్ట వాల్స్ నేను కొత్త చెప్పాను కాబట్టి వాల్స్ వాల్ గైడ్ అనేది లేదు లేస్తారు కాబట్టి హెడ్ తీసి పక్కన పెట్టాను మనకి సామాన్ అనేది రేపు ఉదయం వస్తాయి ఎందుకంటే వాళ్ళు ఆర్టీసీకి వేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంజిన్ అనేది టోటల్గా ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే నెంబర్ వన్ బండి అనేది పికప్ తక్కువ ఉంది ప్లస్ ఏంటంటే అమ్మింగ్ సౌండ్ వస్తుంది క్లచ్ బెల్ అండ్ క్లచ్ అమ్మింగ్ అయితే చేంజ్ చేయాలి అందుకని నేను క్లచ్ ఓపెన్ చేశాను అదే విధంగా చూసుకుంటే క్లచ్ క్యామ్ ఏదైతే క్యామ్ ఉందో క్యామ్ కూడా ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం వస్తుంది ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్ కోసం క్లచ్ అయితే ఓపెన్ చేశాను నెక్స్ట్ నేను బోర్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఆయిల్ లీకేజ్ అయితే వస్తుంది మీకు నేను చెప్పాను కదా 12th వెహికల్ అని చెప్పేసి ఆ వీడియో చూద్దాం అది ఇక్కడ నుంచి మొత్తం ఆయిల్ లీక్ ఉంది ఇక్కడ బోర్ కింద నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఆయిల్ లీకేజ్ ఉంది మళ్ళీ మనం బండి అంతా రెడీ చేసి ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం క్లియర్ చేయాలనుకో కస్టమర్ అనేది మళ్ళీ బాధపడతాడు కదా అందుకని చెప్పేసి నేను బోర్ అది తీసాను బోర్ సెట్ సెట్గా అలాగే తీసాను ఎందుకంటే రింగులతో పాటు బయట తీయకుండా ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే మనకి మెయిన్ కంప్లైంట్ చెప్పింది ఏంటంటే హెడ్లో సౌండ్ వస్తుంది హెడ్లో సౌండ్ వస్తుంది కదా అని చెప్పేసి మనం హెడ్ ఓపెన్ చేసాం ఓపెన్ చేస్తే ఈ క్యామ్ షాఫ్ట్ అనేది ఇక్కడ అరుగుంది నేను క్యామ్ షాఫ్ట్ ఆల్రెడీ చెక్ చేశాను అంటే మనకి హెడ్లో సౌండ్ వస్తుందంగా క్యామ్ షాఫ్ట్ రాకడం అనేది ఎలా ఉంది ఏంటంటే టెస్ట్ చేసి దీనికి సంబంధించిన వీడియో చేసాము చూడకుండా నేను పైన కార్డ్స్ వద్దాం ఆ వీడియో చూడండి ఈ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే కింద టైమింగ్ అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను యాడ్ చేసానికి ఫ్రీగా ఉంటుంది ఇక్కడ క్యామ్ షాఫ్ట్ అనేది కింద నేను చెక్ చేశాను ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఈ ఒక్క డై బాగుంది ఈ డై బాగుంది ఇది అనేది అరుగుంది ఎందుకని అరుగుంది ఎడగానే ఇది కానీ చూసుకుంటే రాకడం చూసుకుంటే లాస్ట్ టైం బోర్ చేసిన మెకానిక్ అని చేంజ్ చేస్తుంటే ఇంత రిస్క్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు ఇక్కడ చూసారా ఇక్కడ అరుగుంది స్టెప్ లాగా ఓకేనా ఇది కానీ ఇక్కడ అనేది అరిగిపోయింది ఓకేనా ఇది రెండు రాక్ రామ్స్ నెక్స్ట్ వచ్చేసి క్యామ్ షాఫ్ట్ టైమింగ్ చైను క్లచ్ ప్లేట్లు క్లచ్ బెల్లు వన్ వే క్లచ్ బేరింగ్ ఒకటే కస్టమర్ తెచ్చినాడు అయినా ఈ వీల్ కానీ అరుగుంది అయితే పెద్దగా అబ్జెక్షన్ అయితే ఏం చేయదు కానీ అయితే మార్చుకోవడం మంచిది ఓకే మనం బేరింగ్ వేద్దాం బేరింగ్ వేసిన తర్వాత చూస్తే తర్వాత కాబట్టి ఈ వీల్ వరకు అయితే తర్వాత నేను ఎప్పుడు తీసి మార్చుకోవచ్చు లైట్గా అరుగుంది ఇది కానీ మీకు కనబడుతుంది అరుగుదల అది అరుగుంది అందుకని అయితే ఇంజిన్ అయితే ఓపెన్ చేస్తాను అదే టైంలో బోర్ ప్యాకింగ్ హెడ్ గ్యాస్కెట్ హెడ్లో వాల్స్ వాల్ సీల్స్ వాల్ గైడ్స్ క్యామ్ షాఫ్ట్ రాక్ రామ్స్ ఇటు పక్క క్లచ్లో వచ్చేసి క్లచ్ బెల్లు క్లచ్ అమ్మింగ్ వీలు క్లచ్ ప్లేట్స్ అవి అయితే చేంజ్ చేయాలి ఇంక ఇటు పక్క మ్యానేట్లో వచ్చేసి వన్ వే క్లచ్ అది ఇక్కడ కానీ చూసుకుంటే స్ప్రాగడ్ యాసిల్ కానీ లీక్ వస్తుంది నేను ఆల్మోస్ట్ ఏంటంటే ఇంజిన్ ఓపెన్ చేసి చూస్తే ఈ క్రాంక్ రాడ్ అనేది లైట్గా షేక్ ఉంది చూడండి ఈ క్రాంక్ రాడ్ లైట్గా షేక్ ఉంది సరే క్రేక్ షేక్ ఉంది కదా ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని చెప్పేసి నేను మొత్తం నీట్గా పెట్రోల్ పట్టి బండిలో పెట్రోల్ తీసుకొచ్చాడు డబ్బా కానీ పెట్టాను డబ్బా అనేది ఆడబెట్టాను పెట్రోల్ తీసుకొచ్చి క్రాంక్ రాడ్ నీట్గా కడిగి దీనిలో మొత్తం గాలి పట్టి చెక్ చేశాను లైట్గా సైడ్ షేక్ ఉంది కానీ పెద్దగా సౌండ్ అయితే ఏం రావట్లేదు అందుకని దీని అయితే పెద్ద పట్టించుకోలేదు ఎందుకంటే పనిలో పనిగా ఇంకేముంది సెంటర్ కేసు ఓపెన్ చేయడం ఓపెన్ చేసి లేతికి ఇచ్చేసి దీని కానీ చేపించేద్దాం అనుకున్నాను అయితే పెద్దగా ప్రజెంట్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఇది మామూలు క్రాంక్ అనేది ఈ బండికి అయితే వదిలేస్తాను ఇది మన సబ్స్క్రైబర్స్ 12th వెహికల్ ఇది ఓకేనా మా కరీజ్మా రాజమండ్రి వచ్చింది దాని పక్కనే ఉన్న కరీజ్మా సారీ పల్సర్ కానీ ఇంజిన్ ఆఫ్ బోర్ ఓపెన్ చేయాలి క్లచ్ ఓపెన్ చేయాలి మధ్యాహ్నం నుంచి అయితే దాని కానీ ఓపెన్ చేసి లేతులకు ఇచ్చేస్తాను ఫస్ట్ దీన్ని ఎందుకు ఓపెన్ చేస్తాను అంటే ఆల్మోస్ట్ దీనికి స్పేర్స్ వస్తున్నాయి కాబట్టి లేతులు అనేది సామాన్ ఇస్తే ఆ వర్క్ స్టార్ట్ అవుద్ది అంటే ఫస్ట్ వచ్చిన బండిది కదా ఫస్ట్ దీన్ని రెడీ చేసానికి ట్రై చేయాలి అదే టైంలో అంటే మనకు పల్సర్ కానీ స్పేర్స్ అనేది ఈజీగా ఎక్కడ దొరుకుతాయి కాబట్టి ఆ పల్సర్ కానీ నేను ఆల్మోస్ట్ ఈరోజు బోర్ అయితే ఓపెన్ చేసి ఏదైతే బండిలో మిగతా ఫోర్క్లు డిస్ప్లే చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దాన్ని వీడియో కానీ షూట్ చేస్తాను 13th వెహికల్ అవుతుంది అది ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి టీవీఎస్ అపాచీ ఉంది రాపూర్ బండి అనుకుంటాను రాపూర్ బండి అనేది టీవీఎస్ అపాచీకి బ్యాక్ డిస్క్ అయితే తీసుకొచ్చినారు బాక్స్ అయితే ఆడుంది మొత్తం సెట్ తీసుకొచ్చినారు
దాని అయితే బిగించాలి. ఇంకా పల్సర్ మన ఫ్రెండ్ది, అది నా బండి. ఇంకా ప్రజెంట్ వెహికల్స్ అయితే ఇవే ఉండేది మనకి. మధ్యాహ్నం నుంచి లేతకి చేసి మళ్ళీ పల్సర్కి అయితే బోర్ ఓపెన్ చేయాలి. పల్సర్కి బోర్ ఓపెన్ చేసే ముందర మనకి ఇది మా 13th వెహికల్ కదా నెల్లూరుది, దీని మీద వీడియో షూట్ చేయాలి. దీని మీద 12th వెహికల్ మీద వీడియో షూట్ చేస్తాం. 13th వెహికల్ మీద వీడియో షూట్ చేసి బోర్ ఓపెన్ చేయాలి. ప్రజెంట్ ఏంటంటే ఎండ కాస్తుంది కాబట్టి అంత క్వాలిటీ రాదు వీడియో క్వాలిటీ. అందుకని నేను ఫస్ట్ ఇంజిన్ డౌన్ చేశాను. ఇంకా మధ్యాహ్నం భోజనం వచ్చేది ఆ పల్సర్కి అయితే మనం ఇంజిన్ డౌన్ చేసి దాని లేట్ సామాన్ ఇచ్చేటప్పటికి అటాచ్ చీకటి పడిపోద్ది కాబట్టి అంగడి అయితే క్లోజ్ అయిపోద్ది. ఇంకా టోటల్గా ఈరోజు జరిగిన వర్క్ అయితే ఇది పోయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన వర్క్ అయితే ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఎక్కువ రోజులు కానీ ఏదైతే 12th వెహికల్లో 13 వెహికల్ ఉంది ఈ వెహికల్స్ కానీ ఎక్కువ రోజులు పెట్టుకోము. ఆల్మోస్ట్ ఈ వీక్లో క్లియర్ చేసానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఒక 2 డేస్లో మళ్ళీ గ్లామర్ ఒకటి ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేయాలి మనం. అదే మన సబ్స్క్రైబర్స్ వెహికలే కావాలి. ఓకేనండి, కావాలంటే 55 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఏమో వస్తుంది. ఆయన వెహికల్ ఉంది. ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఈ లేతులకు ఇచ్చేసి లేతులకు కొద్దిగా పని కానీ అయిపోయిందంటే ఆ తర్వాత గ్లామర్ కానీ ఇంజిన్ ఓపెన్ చేసి దాని కానీ లేతులకు ఇచ్చాం. లేతులో జరిగి లేతులో రెడీ అయ్యేటప్పటికి ఈ బండి కానీ ఆల్మోస్ట్ అయిపోద్ది. కొద్దిగా వర్క్ అయితే స్పీడ్ లాగుతున్నాను. స్పీడ్ లాగడానికి మెయిన్ కారణం ఏంటంటే సమ్మర్లో వచ్చినప్పటికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బండ్లు అడ్డం పడవు మనకి. ఇప్పుడు ఏదైతే బయట నుంచి వచ్చే బండ్లు కరీస్మాకి ఇంజిన్ ఓపెన్ చేశాను, అది రేపు సాయంకాలం ఇంజిన్ కానీ బిగించేయచ్చు. ఎందుకంటే సామాన్ వచ్చేవాడి. మళ్ళీ నెక్స్ట్ పల్సర్ ఉంది, పల్సర్ కానీ రేపు సాయంకాలంకి ఇంజిన్ బిగించి బండి స్టార్టింగ్లో పెట్టచ్చు. ఎందుకని మనకి టౌన్లో ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అవి జనరల్ సర్వీస్ కానీ బ్రేక్ టైట్ కానీ మధ్య మధ్యలో అడ్డం రావు. జస్ట్ వస్తే ఇంజిన్ ఆలకి ఇంజిన్ ఆలు మార్చుకుని వెళ్ళిపోవడం అంతే. ఒక ఓవెంట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పని అంతా వెళ్ళిపోతారు. కానీ ఫుల్ సర్వీస్ కదా ఎవరు పెట్టరు కాబట్టి అడ్డం ఏ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఉండవు కాబట్టి ఈ అయితే తొందరగా స్పీడ్గా అయితే అయిపోతాయి. ఈ వెహికల్స్ అయితే మనం ఈ వీక్లోనే రెడీ అయిపోతాయి. నెక్స్ట్ వీక్లో డెలివరీ ఇచ్చేదానికి 2 వెహికల్స్ ట్రై చేస్తాం. అదేవిధంగా మనకి కావాలి వెహికల్ గ్లామర్ అయితే ప్రజెంట్ ఉంది, ఈ వెహికల్స్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ మన డైలీ వీడియోస్ అనేది కొద్దిగా సపోర్ట్ చేయండి, చూడండి. ఎందుకంటే మీకు షాప్లో ఏం జరగదు చెప్పేదాని కోసం నేనైతే ఈ స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఫస్ట్ పెట్టినంత యూస్ అయితే ఇప్పుడు రావడం లేదు. ఓకే, నో ప్రాబ్లం, యూస్ రాకపోయినా పర్లేదు. నేనేం చేస్తున్నాను అనేది మీకు చెప్పడమే నాకు తెలిసింది. దానికి 100 రాని 200 యూస్ రాని దాని గురించి ప్రాబ్లం అదేం లేదు. టోటల్గా డైలీ వీడియో 23 టోటల్గా మీ వీడియో నచ్చిందనుకుంటా. బాయ్ బాయ్.